हाई फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। కొత్తగా చూసే వాళ్ళంటే ప్రెస్ అనేది నొక్కండి, నేను చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి, కామెంట్స్ లో రాయండి। ఈ రోజు ఉలవచారు ఒంట్లో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది, కిడ్నీలో రాళ్ళు కూడా సైతం పోరాడింది। ఈ ఉలవచారు ఎంతో కాలం నుంచి పాతకాలం నుంచి వచ్చే వీడియో నేనండి। నేను ఈ రోజు ఉలవచారుని చక్కగా చూపిస్తాను। 150 గ్రాముల ఉలవల్ని నైట్ అంతా నానబెట్టాను, క్లీన్ చేసుకొని రాళ్ళు వేరుకొని చక్కగా నానబెట్టిన వాటర్తో సహా చక్కగా వాటర్ అనేవి ఇలాగ వస్తాయండి। ఆ వాటర్ కూడా చక్కగా మనం కుక్కర్లో వేసుకొని 150 గ్రాములు నానబెట్టుకున్నాను। ఆ ఉలవలు అనేది కుక్కర్లో వేసుకొని 8 to 9 విజిల్స్ వచ్చిన దాకా వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా చూడండి। మరి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి, వేసుకుంటే చక్కగా ఉలవచారు అనేది తయారు చేస్తున్నాం। కనీసం 5-6 తినొచ్చు, రైస్తో మనం స్టోర్ చేసి కూడా ఉంచేసుకోవచ్చు, సాయంత్రం ఈవినింగ్ పూట తినొచ్చు। దానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాలు 1 స్పూను, ధనియాల పౌడర్ వేస్తానండి నేను, అందుకని ఇక్కడ చూపించలేదు। నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని క్లీన్ చేసి వాటర్లో వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసి తడిపి పలుపు అనేది తీసుకోవాలి। చూడండి, ఈ వాటర్ అనేది తీసేసి నిమ్మకాయ చింతపండులో వాటర్ అనేది వేరే గిన్నెలోకి వేసేసుకొని చక్కగా ఇది నానబెట్టుకొని పల్ప్ అనేది తీసుకోవాలండి। ఈలోపు మనం టమాటాలని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి। ఈ మూడింటిని ధనియాలు, ధనియా పౌడర్ ఉందండి నా దగ్గర, జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయలు పౌడర్ చేసుకోవాలి, టమాటా పచ్చిమిర్చిని తరుక్కోవాలి। చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, ఒంట్లో ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గించేసిద్ది ఉలవచారు। మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి, వీడియోస్ చేయకుండా పూర్తి దాకా చూడండి। 1 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూను మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఈ పొడేనండి రసానికి భలే టేస్ట్ ఇచ్చి సువాసన ఇచ్చిద్ది। ఎల్లిపాయలు వేసుకొని చక్కగా రోట్లో పొడి చేసుకోవాలి, రసం పౌడర్ మాదిరిగా వచ్చిద్ది ఈ పౌడరు। ఎల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి, ఇది భలే టేస్టీని ఇచ్చిద్ది, సువాసన ఇచ్చిద్ది। అంతలోకి ఈ చింతపండు పల్పు అనేది తీసుకోవాలి। ఈలోపు మనం చక్కగా వీలైనంత వరకు టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకోవాలి। ఆ పౌడర్ అనేది తయారు చేసుకున్నానండి నేను, ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడరు చక్కగా తయారు చేసుకొని నేను అట్టి పెట్టుకుంటాను, వీడియోలో చూపించాను చక్కగా నేను। ఈలోపు వేడి విజిల్స్ వచ్చిందాకా కుక్కర్లో అలా కుక్కర్ అనేది వేడి విజిల్స్ రావాలి, అవి మెత్తగా ఉడుకుతాయి। ఉలవలు అనేది మెత్తగా ఉడికేలోపు మనం ఈ పలుపు తీసుకుందాం, చింతపండు పలుపు 1 కప్పు కావాలి, వాటర్ పోసుకొని తీసుకోవాలి। భలే టేస్టీగా ఉంటుందండి ఉలవచారు। చింతపండు పలుపు అనేది 1 కప్పు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి 150 గ్రాములు ఉలవలు కనీసం 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి। నేను రోజు మొత్తం నైట్ నానబెట్టి ఉదయాన్నే తీసి 7 విజిల్స్ వచ్చిందాకా కుక్కర్లో నేను ఉడికించాను। అవన్నీ ఆ వాటర్ అనేది ఒక బౌల్లోకి తీసుకొని అడుగున ఉన్న ఉలవలను కూడా మిక్సీలో వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకొని ఇందులోనే కలుపుకోవాలి, లేదంటే కనుక ఆ వాటర్ అనేది చక్కగా మనం వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఉలవలు ఉడికిచ్చిన వాటరు ఈ ఉలవల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఆ పేస్ట్ కూడా ఈ ఉలవచారులో ఉపయోగించుకుంటాము, పోపుకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా సన్నగా తరిగిన ముక్కలు, నేను చూడండి ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు ధనియాలు పౌడర్ ని చేసుకున్నాను. చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఉలవచారులో ఉపయోగిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఉలవచారు పోపుకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేసుకుంటే ఏమవుతుంది, బాగుంటుంది పోపు పెట్టుకోవడానికి. ఈ ఉలవచారు పాతకాలం నుంచి వచ్చిద్దండి. వచ్చిన వీడియోని మనం వారానికి కాపోయినా నెలలో 2 సార్లైనా ఇలా చేసుకొని మనం రైస్లో చేసుకొని మనం రైస్లో భోజనానికి సూప్ లాగా తయారు చేసుకొని తాగితే చాలా ఆరోగ్యం అండి, హెల్దీ అండి ఈ ఉలవచారు అనేది. కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోయే శక్తి ఈ ఉలవలకు ఉంది. ఉలవలు పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఉలవలతో చాలా రకాలు ఉన్నాయి. పోపు దినుసులు అనేది వేసుకోవాలి, చిటపట్లాడాలి. పోపు బాగుంటుందండి. వేసుకున్నాక ఇది 2 రోజులు వస్తాయండి ఇవి. కానీ మనం రైస్లో ఒక కర్రీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి ఉలవచారు అనేది. పోపు అనేది వేగాక పోపు అనేది చిటపట్లాడినాక ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ సమయాన నేను 5-6 పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో టేస్టీని ఇచ్చేది. కరివేపాకు బాగానే ఎక్కువే పట్టిద్ది. ఇందులో తగినంత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని చక్కగా వీడియోలో చూపించిన విధంగా ఇంగువ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంగువ అనేది టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా ముక్కలు బాగా ఈ ఆయిల్లో పోపు దినుసుల్లో మగ్గాలి. మగ్గితే ఎంతో కమ్మదనం ఇచ్చింది. కొంచెం హైలో ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే 1 బై 1 బాగుంటుందండి. కొంచెం లైట్గా పసుపు, రెడ్ చిల్లీ పౌడరు టేస్టీకి సరిపోయినంత, వేసుకొని టమాటా అనేది చూడండి బాగా వేగిద్ది. వేగే సమయాన మనం చూడండి టమాటాలు వేగాయి. వేగాక ఎల్లిపాయలు 4-5 రెబ్బలు నేను చిదుపుకొని వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అనేది ఈ ఉలవచారుకి బాగుంటుంది. చక్కగా వేగాక ఆయిల్ అనేది ఉలవచారు అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో టేస్టీకి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి, సాల్ట్. ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయండి ఉలవచారు. చూస్తూ ఉంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది ఉలవచారు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. మనం దంచుకున్న ఉలవచారు పౌడరు, సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక చూడండి మనం నిమ్మకాయ సైజ్ అంతా పల్పుని మనం తీసుకున్నాము. చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ చారు అనేది ఉడకనివ్వాలి. మనం ఉలవలు ఉన్నాయి, ఉడికించిన ఉలవలు కుక్కర్లో 7 విజిల్స్ వచ్చిందాకా ఉడికించిన ఉలవల్ని మిక్సీలో వేసుకోవాలి. ఈలోపు చూడండి ఉలవలు అనేది మిక్సీలో వేసుకొని మెత్తగా అయిపోతాయండి. ఈ ఉలవలు 2 రకాలు ఉంటాయి, బ్లాక్వి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి. ఎర్ర వాటితో చేస్తున్నాను. ఇవి గుండెకి కూడా చాలా మంచిదండి. వేస్ట్ కొలెస్ట్రాల్ అనేది ఉంటే మనకి చాలా నయం చేసిద్ది. నెలలో 2 సార్లు అయినా ఉలవచారు పెట్టుకొని నేను తినాలి. మిక్సీలో వేసుకున్నాను ఈ పేస్ట్ అనేది. మనం ఈ ఉలవచారు ఉడికే టయాన కలుపుకుంటే ఇంకా చిక్కదనం వచ్చిద్ది. ఒక 5-6 నిమిషాల సేపు బాగా హైలో ఉంచేసి చారు అనేది దగ్గర పడిందాక ఉంచేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి. నేను 150 గ్రాములు చేస్తున్నాను. భలే టేస్టీగా ఉంటాయండి. 2 మనుషులకే సరిపోయిద్ది ఈ ఉలవచారు అనేది. మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఈ ఉలవచారు చాలా అమోఘంగా ఉంటుంది. రైస్లోకి ఈ పేస్ట్ అనేది చక్కగా వాటర్ కలుపుకొని 1 గ్లాస్ వాటర్ కలుపుకొని ఇందులో జారుడుగా వేసుకోవాలి. వేసుకుంటే మొత్తం ఉడికిద్ది, చిక్కదనం ఇచ్చిద్ది. ఆ పైన వెన్న అనేది వేసుకొని రైస్లో సేవిస్తే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఉలవచారు. అలా ట్రై చేయండి ఇంట్లో. ఉలవలు గొగ్గిలు కూడా వండుకోవచ్చు, బాగుంటుందండి. అది ఇంకో సమయాన్ని చెప్తాను నేను. ఉలవల పేస్ట్ అంతా వేసుకొని మెత్తగా బాగా ఉడికిపోయినాయండి. ఈ సమయాన మనం ఒక 5 నిమిషాల సేపు లోలో ఉంచేసి ఉడకనిచ్చుకోవాలి. ఉలవచారు అనేది ఉడికితే బాగా దగ్గరకు వస్తాయి, చిక్కదనం వచ్చిద్ది. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. మూత అనేది పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఉలవచారు. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయినాక చూసుకోవాలి. చూడండి మొత్తం చిక్కగా అయిపోయినాయి ఉలవచారు అనేది చింతపండు రసంతో. ఈ టయాన మనం కొంచెం కొత్తిమీర ఇంగువ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొత్తిమీరతో రైస్తో ఎంజాయ్ చేయొచ్చు. ఉలవచారు అనేది ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకొని ఇంటిలో పాది రైస్లో మనం తినచ్చు. ఎంతో అమోదంగా ఉంటాయి. ఇది చూడండి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పూర్తిదాకా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. స్టవ్